हाय फ्रेंड्स, ఈ వీడియోలో ఒక మంచి స్టోరీని చూసేద్దాము. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటివి చిన్న పిల్లలకు చెప్తే వాళ్ళకి బాగా మోటివేషన్ అవుతుంది. ఫ్రెండ్స్ ట్రై చేయండి, మీ ఇంట్లో పిల్లలు ఉంటే. స్టోరీ వచ్చేసి ఎవరి పని వాళ్ళది. తుమ్మగూడెం అనే ఊర్లో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బ్రతికిడుస్తున్న కావమ్మకి బీరా అనే కుక్క తోడుండేది. ఒకసారి అవ్వ అడవికి వెళ్ళి కట్టె పుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఒక బాతుకు కనిపించింది. ఒళ్ళంతా రక్తస్రావమై కొనవూపిరుతూ ఉంది. కావమ్మ దాన్ని ఎత్తుకుని గాయాలకు పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకి ప్రతిరోజు ఏటి లోపలికి వెళ్ళి చేపల్ని పట్టుకొచ్చి ఇస్తూ ఉండేది. కావమ్మ ఆ బాతుకి బూరా అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దాంతో బీరాలో అసూయ పుట్టింది. ఓ రోజు కావమ్మ కొడుకు శాయన్న వస్తున్నాడని కబురొచ్చింది. ఇదే అదునుగా బీరా బూరా దగ్గరికి వెళ్ళి రాకరాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట, అతని కోసమే ఇంతకాలం నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టేసింది కుక్క. దాంతో బూరా పారిపోయి ఏటికి ఆవలి ఒడ్డన తలదాచుకుంది. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అవ్వకి దూరమైనందున ఏడుస్తూనే ఉంది బామ్మ ఆ బాతు కోసం. అలా ఏడుస్తూ ఉన్న బూరాని ఆ పక్కగా వెళ్తున్న అవ్వ కొడుకు శాయన్న చూసి విషయం ఏంటని అడిగాడు. ఆయనెవరో తెలియక బూరా తన కథంతా చెప్పుకుంది. ఇంతకీ బీరానే కారణమన్న శాయన్న గ్రహించాడు. అతడు ఓ ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఓ కత్తి తీసి సానపడటం మొదలుపెట్టాడు. ఇదేంటని అడిగిన కావమ్మకి, నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తుందమ్మా, వైద్యుడిని అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పుయ్యమని చెప్పాడు. అది విని బీరా భయంతో పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి బూరాని బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు శాయన్న. అది విని పెద్దగా నవ్వేసిన కావమ్మ బీరాని దగ్గరికి తీసుకొని, శాయన్న లాగే నువ్వు బూరా కూడా నా పిల్లలాంటి వారే. అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు, ఎవరి పని వాళ్ళది, ఇందులో అసూయ పట్టడానికి ఏముంది అని చెప్పి సమాధానం చెప్పింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ స్టోరీ? చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.